సంజయ్ కిషోర్ గారు, జమ్ ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటుంటే ఆయన అక్కడ సత్కారం అందుకుంటున్నారు. అవును, ఇవాళనా? ఇవాళ అనుకుంటా, ఇవాళ రేపా? రేపు అనుకుంటా, రేపు 27 అన్నారు కదా. సో అలా మరి గొప్ప ప్రయాణం ఇది, కానీ ఇంకా చిన్న వయసే. చిన్న వయసు అంటే బాల నటుడుగా మీరు మొదలుపెట్టారు కాబట్టి చాలా తొందరగా మీకు జీవితం కనిపించేసింది. ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటున్నారు, మీరు శోభన్ బాబు గారు కూడా స్వయంగా చెప్పారు మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆ పాఠం. సో ఏం నేర్చుకున్నారు మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి? నేను చెప్పడమే కానీ చేసేది లేదండి, అవన్నీ ఆ మూమెంట్స్ నుంచి చేస్తాను. అవునా, దాచుకోరు? అయ్యో దాచుకోకుండా వెళ్ళండి, ఖచ్చితంగా. ఎస్, అంటే ఒకటి నేను నా మెయిన్ సూత్రం ఏమిటి అంటే డబ్బు ఎప్పుడు ఎంత వచ్చినా ఎంత రాకపోయినా ఒక సిస్టమేటిక్గా దాచుకోవడమే చేయాలి. అది బీట్ ఇన్ ఎనీ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వాళ్ళు రేపు ఎస్ఐపిస్ వస్తున్నాయి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. చాలామందికి తెలియదు, నెలకు ఒక 10, 25 వాట్ ఎవర్, ఎవరికి పరిస్థితి బట్టి వాళ్ళు ఏది ఏమైనా, అంటే మనకి మనిషి బతకడానికి డిసిప్లిన్ ఎంత అవసరమో మన భవిష్యత్తు బాగుండడానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా అంతే అవసరం. అంటే సిస్టమేటిక్గా మన నెలకి నా డబ్బు ఇది కాదు అనేది ఒక పక్కన పెట్టేయాలి. తర్వాత ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎంత కుదిరితే అంత, చిన్నో పెద్ద వీలైనంత అసెట్ క్రియేషన్ చేసుకోగలగాలి. సో అది ఈ రెండు మాత్రం నేను ఫాలో అవుతున్నా. ఎస్, మళ్ళీ అది మళ్ళీ తాహతుకు మించి చేయకూడదు, అప్పే చేయొచ్చు, అప్పు తప్పు కాదు, అప్పు తీర్చకపోవడం తప్పు. అదే కాబట్టి మనం మన లిమిట్ ఏంటో చూసుకుని దాన్ని బట్టి ఎగరాలి. ప్రెజెంట్ వాల్యూ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ అన్యూటీ అంటే ఏంటి? అంటే ఏంటంటే మీకు వరుస పెట్టి క్యాష్ ఫ్లోస్ డబ్బులు వస్తున్నాయి అనుకోండి, అంటే ఇవాళ 100,000 రూపాయలు, నెక్స్ట్ ఇయర్ తర్వాత 100,000 రూపాయలు వాళ్ళు 100,000 రూపాయలు కాదు, అంటే ఇవాళ 100,000 బ్యాంకులో వేస్తే 105 110 అవుతుంది. సో అలాంటి క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు, వరుస పెట్టి ఉన్నప్పుడు మనం కంపేర్ చేయడానికి, అంటే మనం ఒక డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్ ఎప్పుడు తీసుకుంటాం? కామన్ సెన్సే, మనకి కాస్ట్ ఎక్కువ బెనిఫిట్ ఎక్కువ. కానీ ఇవాళ ఒక 10 లక్షలు ఖర్చు పెడుతున్నాను, నాకు ఒక నెక్స్ట్ 4 ఇయర్స్లో ఒక 2 లాక్స్ 2 లాక్స్ 2 లాక్స్ 2 లాక్స్ 2 లాక్స్ 5 ఇయర్స్లో వస్తుంది. ఇప్పుడు నేను 10 లాక్స్ పెట్టాను, 5 ఇయర్స్ పాటు 2 లాక్స్ వస్తుంది, అంటే 10 లాక్స్ వచ్చేస్తుంది, కాబట్టి గుడ్ డే అనుకుంటాం. కాదు, దాని వాల్యూ తగ్గుతుంది కదా, తగ్గుతుంది ఇన్ఫ్లేషన్. ఎస్, ఆ తగ్గడానికి మనం యూజ్ చేసే అంటే ఒక నెంబర్, మనం ఒక ఫ్యాక్టర్ అంటే 7% 10% వాట్ ఎవర్ ఇట్ ఇస్ తీసుకుని డిస్కౌంట్ చేస్తే, అంటే ఒక ప్లాట్ఫామ్ లో కంపేర్ చేయాలి కాబట్టి, చేస్తే మనకు ఆ 10 లక్షలు 10 లక్షలు కాదు, ఆ 10 లక్షలు ఇవాళ చూస్తే అది 8 లక్షలు 9 లక్షలు ఉంటుంది. సో కాబట్టి యాక్చువల్ నెంబర్స్ మనం వేరే టైంలో చూస్తున్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ లో కంపేర్ చేయడానికి తీసుకొచ్చే ఒక ఫ్యాక్టర్ ని ప్రెజెంట్ వాల్యూ అనేది ఫ్యాక్టర్ అంటే. బాగా అడిగాను కదా, అందుకని. బట్ ఎంత ఎన్ని కోణాలు బాబోయ్, మీకు చెప్తున్నాను కదా, అసలు ఇక్కడ మీరు రావణుడు అని చెప్పలేము, బికాజ్ నెగిటివ్ కనోటేషన్ వస్తుంది అంటారు కాబట్టి. బట్ హనుమంతుడికి అనేక హనుమంతుడి భక్తుడు అండ్ అనేక కోణాలు అంటారు కదా, మీ స్పీడు, మీ వేగం, తేజం అన్నీ కలిసి. మీకు తెలియదు ఉంది, నాకన్నా చాలా ఎక్కువ చేసిన చాలా మంది ఉన్నారు, నేను ఏదో ప్రయత్నంలో ఉన్నాను. బాలార్క బింబము ఫలమని పట్టిన, మీరే కదా అంతేగా, మీరే అంటే హనుమంతుడు, హనుమంతుడు బాలాదిత్యని అలా వచ్చి పట్టుకునే ప్రయత్నం చేసి అది. కానీ ఆయన, నేను ఆయన పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే దేవుడు అనే అంశం కన్నా కూడా ఆయనలో ఉండే క్వాలిటీస్ నాకు చాలా ఇష్టం. హనుమంతుడిలో ఉండే అఫ్కోర్స్ మల్టీ ఫ్యాసిలిటీస్ దాని ఒక ట్రీట్, అలా కాకుండా ఎంత బలం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత విద్వత్తున్నా, ఎంత వినయంగా ఉంటాడు అనేది ఆయన చూశాక నాకు అర్థమైంది. అండ్ ఆయన గురించి తెలుసుకున్నాక రాదు, చూశాక ధర్మం కాదు, కానీ అలాంటి వాళ్ళల్లో బాలుగారు ఒకటి చూశాను నేను, చాలా దగ్గరగా చూశాను నేను. సో దిస్ ఆర్ లెర్నింగ్. ఇందాక నేను అన్నట్టు ఏంటంటే, నేను ఆ హనుమంతుడి లక్షణాలన్నీ బాలుగారిలో కనిపిస్తూ ఉండేవి. నేను ఒకసారి ఆయన కవిత రాసేపు కూడా ఇదే మాట అన్నారు ఆయన నాతో, వినయములో మారుతి రీతిలో తొడకడ నిండుకుంటవారు అని ఆ కవితలు రాశాననమాట. ఏమయ్యా మరి హనుమంతుడితో పోల్చుకొని తీసుకెళ్ళాను సార్, నాకు అలా అనిపిస్తుంది సార్, చాలా ఎక్కువ పొగిడేశావయ్యా, కష్టంగా ఉంది. అదే కదా సార్ నేను చెప్పాను, మీరు పొగడతలు తట్టుకోలేదని చెప్పారు కదా సార్, ఆయనతో చెప్పడం జరిగింది. నా అదృష్టం ఆయనతో నేను 3 రకాలుగా పనిచేయగలిగాను బాలుగారితో. ఒకటి, ఆయన పాడిన పాటకి నేను హీరోగా యాక్ట్ చేశాను. రెండు, నేను రాసిన పాటని ఆయన పాడారు, అంటే ఆయన పాడిన పాటకి నేను ఒక లిరిసిస్ట్గా. సురభి నాటక సంస్థ 115 సంవత్సరాలు జరిగినప్పుడు ఆ పాట నేను రాశాను, బాలుగారి పాట జరిగింది. అది రెండో కోణం. మూడో రకంగా బాలుగారితో కలిసి నటుడిగా ఒకే స్క్రీన్ మీద యాక్ట్ చేయగలిగాను. అద్భుతం కదా, ఇలాగ విభిన్నమైన అనుభవాలు. చంటిగాడు మీ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరో, ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేయగలిగారు బిట్వీన్ తమిళ్ అండ్ తెలుగు? తర్వాత ఒక 11 సినిమాలు దాకా చేశాను. తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్గా
అన్ని పాత్రలుగా మరి మల్టిపుల్ గా చేస్తారు. అంటే ఇప్పుడు రేవంత్ ఇందాక మీతో అన్నట్టు లీడ్ యాక్టర్స్ అయిపోయారు. ఇప్పుడు హీరోలు అనేది లేదు. అవును, పులివారి సినిమాలో ఏంటంటే ఎవరు హీరో ఎవరు విలన్ చెప్పడానికి లేదు. ఆ కథ ప్రకారం ఏంటంటే లీడ్ యాక్టర్స్, ఇప్పుడు సినిమాలో ఉండే వాళ్ళలో లీడ్ యాక్టర్స్ అంతే. సో అందులో నేను ఒకండి. ఇప్పుడు సచిన్ రాజేష్ బావ బావ అంటాను చాలా క్లోజ్ నాకు. బావ ఒక లీడ్ యాక్టర్, నేను ఒక లీడ్ యాక్టర్ చేశాను. కానీ ఆదిత్య ఇప్పుడు మీకంటే నెలకి ఫుల్ మంత్ అంతా వర్క్ ఉంటుందా? అట్లా లేదు, చాలా ఖాళీలు ఉంటాయి. దానికి ప్లాన్ బియేనా మీరు లేదు? ప్యాషన్తో చెప్తారా ఈ పాఠాలు, సిఏ పాఠాలు? అంటే ఒకటి సిఏ పాఠాల్లో ఏంటంటే నేను ఒక టీచర్గా ఉన్నప్పుడు నేర్చుకున్న కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి డబ్బు వస్తుంది, వేరే విషయం. బట్ ది హై వాట్ ఐ గెట్ బీయింగ్ ఎ టీచర్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడు అనుకోండి, వాడు ఫోన్ చేసి సార్ నేను మీ వల్లే పాస్ అయ్యాను అంటాడు. యాక్చువల్లీ కాదు, నేను అందరికీ ఒకలాగే చెప్తాను, చదివేవాడు వాడి ప్రయత్నం వాడు పెడతాడు. నా స్టూడెంట్ ఒకడు పాస్ అయ్యాడు, నా స్టూడెంట్ ఒకడు గెలిచాడు అంటే అదేదో నా గెలుపు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అది కేవలం ఒక గురువులకి మాత్రమే సాధ్యమవుతుంది, అథవా డాక్టర్స్కి. వాళ్ళ పేషెంట్ బాగుపడితే డాక్టర్ సంతోషించడం, ఇలాగా అన్ని వృత్తుల్లో జరగదు. సో ఇట్ ఇస్ వెరీ రేర్, ఇట్స్ వెరీ నోబుల్ ప్రొఫెషన్. అందుకని మా నాన్నగారు వాజ్ వెరీ పర్టికులర్, ఇది మాత్రం వదలొద్దు కమ్ వాట్ మే. సో అందుకని అది కూడా నేను ఐ కీప్ కంటిన్యూయింగ్ ఇట్. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఫిజికల్ క్లాసెస్ చెప్పేవాడిని, మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 6 to 9 చెప్పేవాడిని హైదరాబాద్, విజయవాడ అండ్ రాజమండ్రి మూడు చోట్ల. ఇప్పుడు నేను కంప్లీట్ ఆన్లైన్కి మార్చేశాను, ఇండిగో లెర్న్ అని చెప్పి సిఏ ఇన్స్టిట్యూట్, కంప్లీట్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్. అక్కడ మీరు జస్ట్ ఐ మొత్తం సిలబస్ అయిపోయింది. ఐ కీప్ అంటే క్వశ్చన్స్ ఎవ్రీ సీజన్ 3 months 4 months ప్యాటర్న్ మారింది. వాళ్ళకి ఎంత ఎక్సైట్మెంట్, ఒక మంచి హీరో యాక్టర్ మాకు పాఠాలు చెప్తున్నారని చెప్పి? అది ఇప్పుడు ఉండదు, ఎందుకంటే ఇక్కడ మాకు నా స్టూడెంట్స్ బేస్లో తెలుగు వాళ్ళు ఒక 20% ఉంటారు, 80% నాన్ తెలుగు. అంటే నేషనల్ వెయిట్ అది, మన పాన్ ఇండియా సినిమాలో లాగా అంతే. ఎందుకంటే ఆన్లైన్ అయిపోయింది కదా. సో పీపుల్ ఫ్రమ్ నాగ్పూర్ పర్చేస్, పీపుల్ ఫ్రమ్ లక్నో పర్చేస్, పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ పర్చేస్, కరెక్ట్, నా వీడియోస్ని. సో అందుకని చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ 5-10 నిమిషాలు నేను రాజమండ్రి క్లాసెస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు డెమోకి వచ్చేవాళ్ళు పిల్లలు, డెమో క్లాస్ చెప్తాం కదా, ఇది ఎలా వచ్చేవారంటే అదే అన్ ఓల్డ్ పేషెంట్ ఇస్ బెటర్ దాన్ న్యూ డాక్టర్ అని. అప్పటికే వాళ్ళు ఒక 5-6 సార్లు రాస్తుంటారు పరీక్ష. ఇటు సినిమా యాక్టర్ వచ్చి ఏం చెప్తాడు, పాటలు చెప్తాడా, డైలాగులు చెప్తాడా అని చూద్దామని చెప్పి నన్ను టెస్ట్ చేయడానికి వచ్చేవాళ్ళు. బ్యాక్ బెంచ్లో కూర్చొని ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు, ప్రతి బ్యాచ్కి వాళ్ళు వస్తారు, మనం వచ్చి మనం టెస్ట్ చేస్తారు అనమాట. వాళ్ళు ఏంటి, మనం స్టార్టింగ్ సబ్జెక్ట్ చెప్తుంటే వాళ్ళు లాస్ట్లో టాప్ ఎండ్ క్వశ్చన్ అడుగుతుంటారు. ఇట్స్ ఛాలెంజింగ్ ఎలిమెంట్. సో అలాగా ఫస్ట్ ఒక 1-2 డేస్ ఉంటుంది హీరో అనేది, తర్వాత సబ్జెక్టులో గడిపోయిన తర్వాత ఇంకా ఎంత బాగుందంటే. సో ఇప్పుడు మీరు యాక్టివ్గా ఐ థింక్ 2 సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు? ఒకటి పొలిమేర 3 షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది, రెండోదేమో సతీష్ వేగేశ్న గారు మన శతమానభూతి సినిమా డైరెక్టర్, ఆయన ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. సో దాంట్లో ఒక దాంట్లో లీడ్ యాక్టర్గా చేస్తున్నాను. అద్భుతం, అప్కమింగ్. ఇమీడియట్ అన్ని ప్రపంచాలు కలిసి ఉండి అన్ని సఖ్యతతో ఉండగలగడం అదృష్టం. తల్లిదండ్రులు, భార్య, ఇటు మీ వృత్తి, ప్రవృత్తి, ప్రకృతి. ఎలా చెప్పారంటే ఒకటి వృత్తి మీ యాక్టింగ్, ప్రవృత్తి మీ టీచింగు, ప్రకృతి మీ కవిత్వము, అన్నీ కలగలిసి ఒక మనిషిలో ఉండి అవన్నీ సఖ్యతతో నడవగలగడం, విత్ పాజిటివిటీ. నిజంగా సూర్యుడికి ఉండే అన్ని లక్షణాలు మీ దగ్గరలో ఉన్నాయి. అదే అంటే దొరికేవాళ్ళ. ఇప్పుడు మనం మీ దానికి నేను డబ్బింగ్ కూడా చెప్పాను గుర్తుండే, మహాభారతాన్ని. అవునుగా, అప్పుడు డబ్బింగ్ కూడా చెప్తుంటాం మధ్య మధ్యలో. సో అలా డబ్బింగ్ కూడా చెప్పాను మన మహాభారతంలో మీ నాన్నగారి దగ్గరే. అవునుగా, అవును, అర్జునుడి క్యారెక్టర్ చెప్పాను అప్పుడు నేను. సో అలాగా నాకు దొరికేవాళ్ళు, అలాంటి వాళ్ళు దొరికినప్పుడు అంత హార్మోనియస్గానే అవుతుంది అన్ని ఒక ఎత్తు. బిగ్ బాస్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? నిజంగా చెప్పాలంటే అండి, బిగ్ బాస్ అకార్డింగ్ టు మీ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మనకి తెలుగులో ఒక మాట ఉంది, శాస్త్రం చాలా కరెక్ట్గా చెప్తుంది బట్ శాస్త్రి గారు తప్పు చెప్తారు. ఎందుకు మారుతుంది? సైన్స్ ఒకటే చెప్తుంది బట్ డాక్టర్లు మందులు మార్చేస్తారు. ఎందుకు అంటే అది పర్సెప్షన్ బట్టి మారిపోతుంది. అలాగా కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ బాస్ చాలా మంచిది. నేను 70 రోజులు ఉన్నాను, 70 రోజులు కూడా ఎవ్రీడే వాజ్ అ ఫ్రెష్ డే ఫర్ మీ. ఐ లైక్ ఎక్స్పెరిమెంటింగ్. ఇప్పుడు మీకు తెలుసు నేను ఎన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. నేను ఫ్రెండ్స్తో ఒక 15 రోజుల పాటు ఒక లాంగ్ డ్రైవ్కి లీలా డాక్టర్కి వెళ్ళిన వాడిని, ఆ అనుభవం ఉంది. విపాసన అని చెప్పి ఒక మెడిటేషన్ కోర్స్ తెలుసు, విపాసనకి వెళ్తుంటాను నేను. అంటే ఒక నేను ఇంత మాట్లాడేవాడిని, 11 రోజుల పాటు నేను మౌనంగా ఎలా ఉండగలను అని నాకు మొదట్లో అనిపించింది. కానీ అది కూడా ఉండాలి, అలా ఆ ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నాను నేను. అందులో భాగంగా నేను వాస్తవంగా చెప్తాను, బిగ్ బాస్ నేను ముందు చూడలేదు, వెళ్ళక ముందర, వచ్చిన తర్వాత చూడలేదు. బట్ బిగ్ బాస్కి వెళ్ళాను, ఒక ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాను. అండ్ దట్ ఎక్స్పీరియన్స్ అకార్డింగ్ టు మీ ఖచ్చితంగా ప్రతి మనిషికి తెలియాలి, బికాస్ దెర్ ఆర్ సో మెనీ గుడ్స్ ఇన్ ఇట్. దెర్ ఆర్ ఆఫ్ కోర్స్ బ్యాడ్స్, నో డౌట్. గుడ్ సైడ్ చూసుకుంటే మాత్రం నా జీవితంలో ఎప్పుడు మంట చేయలేదు, నా జీవితంలో ఎప్పుడు మంట చేయలే.
అక్కడ వంట నేర్చుకున్నా. నాకన్నా వయసులో ఒక పదేళ్ళ వాళ్ళతో, పదేళ్ళు తక్కువ ఉన్న వాళ్ళతో కూడా నేను పోటీ పడి గెలవగలను అని తెలిసింది. నాకు ఎంత ఓర్పు ఉందో నాకు అర్థమైంది. అలాగే నేను ఎంత క్లీన్లీనెస్, ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తాను అనేది నాకు తెలిసింది. నేను ఎంత నెగిటివిటీని ఎంత బాగా అవాయిడ్ చేయగలను నాకు తెలిసింది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే బయట ఉన్న నెగిటివిటీ చూసిన తర్వాత బిగ్ బాస్లో పెద్ద నెగిటివిటీ అనిపించదు నాకు. అంతేనా? ఇక్కడ చూసేస్తున్నాను కదా. సో యూ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం ఆ టైంలో. ఎస్, జీవితంలో నాడి పట్టేశారు ఆదిత్య మీరు. ఇంకా చాలా మీరు మీ ద్వారా మేము మీరు మళ్ళీ మళ్ళీ రావాలి. అండ్ మంచి కవిత్వం సెషన్ ఒకటి, అన్ని ఒక కవితల మీదే, ఒక కవితలు పాటల మీదే ఒక సెషన్ తప్పకుండా. వి విష్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్ బాలాదిత్య. చాలా మిమ్మల్ని ఇన్ని కోణాల నుంచి నాకు నేను తెలుసుకోలేకపోయాను ఇదివరకు. అంటే మీరు కౌశిక్ తమ్ముడుగా తెలుసు, అండ్ అఫ్ కోర్స్ మాకు పరిచయం కానీ నేను సంజయ్ కిషోర్ గారి సభల్లో చాలా చోట్ల చూశాను. అక్కడ చాలా అవును కరెక్ట్ చేసాం. తప్పకుండా వి విల్ కంటిన్యూ టు వర్క్ టుగెదర్. అండ్ మంచి మంచి విషయాలు ఇలా మాట్లాడుకుందాం. డెఫినెట్లీ, యెస్, డెఫినెట్లీ, యెస్. థాంక్యూ సో మచ్. ప్లెజర్, ప్లెజర్.